Sweden का बता फोटो हाय अंडी वेलकम बैक टू अवर चैनल नेनु मी पावनी नेनैते संडे यानम वेल्तुन्नामंडी यानम लो चाला चूडवलसिन पर्यटक प्रदेश सो फुल वीडियो मीतो शेर चेसुकुंटानु इक्कड एमेम चूडोच्चु एवैते स्पेशल उन्नायो अवैते मीकु चूपिस्तानु वीडियोलोकि वेल्ले मुंदु मन चानल एवरैना फस्ट टाइम गनुक चूस्तुन्नट्लयिते चाला रकाल व्लाग्स कोसम अलागे मंचि मंचि रेसिपीस कोसम अलगे ब्यूटी हेल्दी इनफर्मेशन कोसम सिरी मी तेलुगु चैनल तप्पकुंडा सब्सक्राइब चेस्तू मन चैनल अयिते फॉलो अवुतू उंडंडी फ्रेंड्स सो इलांटि मंचि मंचि वीडियोस अनेवि मन चैनल्लो उन्नायि ई रोजु नेनु वेल्ले फस्ट प्लेस एंटि अंटे रिलियन्स इंडस्ट्रीस अंडी सो इदि एंट्रेंस गेट चाला बागुंटुंदि काकिनाडलो चाला वरकु इनकम सोर्स एंटि अंटे रिलियन्स मरियु हेचपी सो इदैते रिलियन्स इंडस्ट्रीस अंडी इदि गेट लोपलकैते अलव लेदु ओन्ली एंप्लायीस् वरकु अलव उंटुंदि చూడటానికి చాలా బాగుంటుందండి ఎంట్రన్స్ గేట్ అలాగే ఈ పక్కన బ్రిడ్జ్ కూడా ఉంది ఇది కూడా మీరు చూడవచ్చు కాకినాడ దగ్గరలో ఉన్న యానం ఏంటి అంటే పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక భాగం అండి ఆ కాకినాడ నుంచి మనకు ఇది 1.5 అవర్ పడుతుందండి యానం వెళ్ళాలి అంటే 1954 లో ఫ్రాన్స్ నుంచి భారతదేశానికి ఇవ్వబడిన ఫ్రెంచ్ యానంగా ఇది గుర్తింపు పొందింది ఈ యానంకి 300 సంవత్సరాల చరిత్ర ఉందండి ఎందుకు అంటే ఫ్రెంచ్ మరియు తెలుగు సంస్కృతుల మేళవింపు ఉంటుంది ఈ యానంలో యానం అనేది కేంద్రపాలిత ప్రాంతమండి ఇది పాండిచ్చేరి అండర్ లో ఉంటుంది యానంలో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు చాలా రకాల పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి 1723 లో భారతదేశంలో ఈ యానం అనేది మూడో కాలనీగా ఫ్రెంచ్ పాలనలోకి వెళ్ళింది అయితే ఆర్థికంగా పెద్ద పెద్ద ప్రయోజనాలు కనిపించకపోవడం వల్ల ఈ కాలనీని ఫ్రెంచ్ వారు 1727 లో వదిలేశారు 1742 లో ఫ్రెంచ్ వారు మరలా ఈ యానాన్ని తీసుకున్నారు ఇంకొక స్పెషల్ ఏంటి అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఆంగ్లేయులు అయితే ఇక్కడ ఉండిపోయారండి యానాంలో అసలు ఈ యానాంకి ఫ్రెంచ్ వారికి సంబంధం ఏంటి అంటే ఇక్కడ ప్రజలు మొట్టమొదట విజయనగరం రాజు బొబ్బిలి యుద్ధంలో తనకు సహాయపడినందుకు గాను ఫ్రెంచ్ జనరల్ అయిన బుస్సీకి కానుకగా ఇచ్చాడని చెప్తుంటారు ఇక్కడ బుస్సి పేరుతో ఒక వీధి కూడా ఉండండి యానంలో అయితే సగం మంది ఫ్రెంచ్ వారు ఉంటారు సగం మన వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు ఏంటంటే మనం వెళ్తూ మాట్లాడుకుందాం కొన్ని విషయాలు ఇప్పుడైతే నేను మినీ ఈఫిల్ టవర్ చూడడానికి వెళ్తున్నాను ఇక్కడ నెట్ క్లోజ్ చేసి కనిపిస్తున్నదంతా ఫిష్ సీడ్ అంట సో మనం ఇక్కడ నుంచి మనకు ఫిష్ సీడ్ అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది అదర్స్ కి సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడవలసిన యానంలో ప్రఖ్యాతిగాంచిన అద్భుతమైన ఈఫిల్ టవర్ కి రీచ్ అయిపోయాను అదేంటి ఈఫిల్ టవర్ ప్యారిస్ లో కదా ఉంది యానం ఎందుకు అంటారా అదేనండి ఇక్కడ సస్పెన్స్ అచ్చుగుద్దినట్టు ఈఫిల్ టవర్ ను పోల్న కట్టడాన్ని యానంలో నిర్మించారు ఇదేనండి ఆ ఈఫిల్ టవర్ యానంలోని గిరియంపేటలో ఈ ఈఫిల్ టవర్ అనేది నిర్మితమైంది 12 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు అలాగే దీని ఎత్తు ఎంతో గెస్ చేయగలరా అచ్చుగుద్దినట్టు 100 మీటర్ల ఎత్తులో ఉండండి ఈ టవర్ ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి వెళ్తూ మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈఫిల్ టవర్ లోకి ఎంటర్ అయిపోదాం ఎంటర్ అయిన వెంటనే మనకు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి అంటే మినీ ఈఫిల్ టవర్ యొక్క నమూనా చుట్టుపక్కల ఏ విధంగా డెవలప్ చేయాలి పర్యాటకులు వస్తే ఏ విధంగా ఇక్కడ రిలాక్స్ అవుతారు అనేది ఒక నమూనా రూపంలో ఇక్కడ నిర్మించబడి పెట్టారండి సో దీని ఇంకా ప్రాసెస్ అనేది పూర్తిగా పూర్తి కాలేదు సో నమూనా చూడడానికి అయితే చాలా అందంగా ఉంది ఇదంతా 100% రూపుదిద్దుకుంటే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చును సో నమూనా అయితే ఇదండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భావని ఈరోజు మినీ ఈఫిల్ టవర్ పైకి వెళ్తున్నాము ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నానండి చాలా బాగుంది నార్మల్ గా అయితే లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్ చిన్న ప్రాబ్లం వచ్చి తీయట్లేదంట సో మన చాలా బాగుందండి యానం టవర్ చూడడానికి వచ్చాము లిఫ్ట్ పని చేయట్లేదు స్టెప్స్ స్టెప్స్ ఎక్కుతూ ఎంజాయ్ చేస్తున్నామండి ఇక్కడ లిఫ్ట్ ఉంటే మాత్రం మేము చివరి వరకు వెళ్ళే వాళ్ళమండి ఒకేసారి అన్ని స్టెప్స్ ఎక్కాలంటే చాలా కష్టం లిఫ్ట్ లేదు కాబట్టి మేము మిడిల్లో ఆగిపోయాము సో లిఫ్ట్ ఉండి పైకి ఎక్కితే మాత్రం ఆ కిక్కే వేరులా ఉంటుందండి మొత్తం యానం అంతా కనిపిస్తుంది మనకు ఇక్కడ చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ అది ఇంజనీరింగ్ కాలేజ్ అండి రెడీ అవుతుంది సో ఇక్కడికైతే గాలి చాలా బాగా వస్తుందండి ఆ సౌండ్ కూడా మీకు వినిపిస్తుందేమో
ఇది చూసారా చివరి వరకు చూపించడానికి ట్రై చేశాను ఎండింగ్ అన్నమాట ఈఫిల్ టవర్ తాల్కా సో ఇక్క నుంచి మనం చూస్తే మనకు యానాము అలాగే రిలయన్స్ హెచ్పి ఇండస్ట్రీస్ కూడా మనకు కనిపిస్తుంటాయి ఈ టవర్ నుంచి చూస్తే గోదావరి పాయ కూడా మనం చూడవచ్చును అదే విధంగా 21.6 మీటర్ల ఎత్తులో రెస్టారెంట్ కూడా ఈ ఈఫిల్ టవర్ లో ఉంది ఈఫిల్ టవర్ నిర్మించడంలో ఉన్న ఇంకొక స్పెషల్ ఏంటి అంటే 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను సైతం తట్టుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు సో మేము ఎప్పుడు ఈ ఈఫిల్ టవర్ కి వచ్చినా ఇవి ఎక్కుతామండి చాలా బాగుంటాయి ఈ స్టెప్స్ అనేవి సో ఇది పైకి ఎక్కే ఫీలింగ్ అయితే బాగుంటుంది బట్ మోకాలు నొప్పులు ఉండే వాళ్ళు పెద్దవాళ్ళు భయపడే వాళ్ళైతే ఈ పైకి ఎక్కకుండా ఉండడమే బెటర్ ఆప్షన్ అండి సో ఇలా అయితే మేము ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసాము లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఎక్కాం సిరి పైకి నువ్వెక్కవా సో ఇంకొక అద్భుతమైన పర్యాటక ప్రదేశంకి వచ్చేసామండి అది ఏంటి అంటే అదేంటి అద్భుతమైన పర్యాటక ప్రదేశం అనేది ఇలా కూర్చునే ప్లేస్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఆ ప్లేస్ ని చూస్తే మీకు ఏమనిపిస్తుందండి అచ్చం చెక్కతో తయారు చేసిన చైర్లా అనిపించట్లేదు ఇక్కడ టోటల్ గా కూర్చునే చైర్స్ అయితే చెక్కతో చేయబడి ఉంటాయండి అలాగే ఇక్కడ 5 కిలోమీటర్ల మేర చెక్కతో చేసిన వుడెన్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఉంది చాలా బాగుంటుందండి అసలు గోదావరి క్రింద ఉంటుంది పైన వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది ఈ పై నుంచి మనం నడుచుకుంటూ 5 కిలోమీటర్ల మేర వెళ్ళొచ్చు చాలా బాగా ఉంటుంది ఇక్కడ నేను నిల్చున్న ప్లేస్ అయితే ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ మరింత అందంగా డిజైన్ చేశారు కింద చూస్తున్నది గోదావరి అండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి మొత్తం చెక్కతో చేయబడిన బ్రిడ్జ్ మనం బ్రిడ్జ్ లోపలికి వెళ్తున్న కొద్దీ చుట్టూ పచ్చదనం తప్ప ఇంకేమీ కనిపించదు చాలా కూల్ గా ఉంటుంది వాతావరణం చాలా టైం స్పెండ్ చేయాలి మనం హ్యాపీగా ఉండాలి మైండ్ రిలాక్సేషన్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా యానం వచ్చినప్పుడు వుడెన్ బ్రిడ్జ్ ని విజిట్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నార్మల్ గా అయితే బ్రిడ్జెస్ చాలా రకాలుగా చూసే ఉంటాము మనకు ఇదేంటంటే ఫారెస్ట్ లో మనం నడుస్తూ ఉన్న ఫీలింగ్ అయితే వస్తుందండి బ్రిడ్జ్ లో అలాగే వుడ్ కదా అదే కొ స్పెషల్ గా అనిపిస్తూ ఉంటుంది ఇదేనండి ఈ వుడెన్ బ్రిడ్జ్ మొత్తం 5 కిలోమీటర్ల మేర ఇలా ఉంటుందండి చుట్టూ పచ్చదనం మనం హాయిగా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు మేము వెళ్ళేటప్పుడైతే చాలా మంది వెళ్ళి రిటర్న్ వస్తున్నారండి మాకైతే అంత టైం లేదు టోటల్ గా మేము 5 కిలోమీటర్స్ రీచ్ అవలేదు కొంతవరకు వెళ్ళి వచ్చేసాము సో ఇదండి మీకు నేను చూపించాలనుకున్న పర్యాటక ప్రదేశాలు రెండు చాలా బాగుంటాయి యానం వెళ్తే కంపల్సరీ విజిట్ చేయండి సో మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం గనుక మీలో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ సిరిమి తెలుగు ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి అలాగే వీడియో ఎలా అనిపించిందండి వీడియో అందరికీ నచ్చే ఉంటుంది నేను చూపించిన ఏ రెండు ప్రదేశాల్లో ఎక్కడికైనా మీరు వెళ్ళినట్లయితే కామెంట్ చేయండి సో వీడియో చూసాక మేము ఈ ప్లేసెస్ కి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియో యొక్క లింక్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది ఇంకొక మంచి యూస్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వస్తాను థాంక్యూ